ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 10వ రోజు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ నుంచి బయటకొచ్చి కారు కిందకు వెళ్తూ ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తదితరులు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి వెళ్లిపోయేందుకు పవన్ కళ్యాణ్ బయటకొచ్చారు. పవన్ కళ్యాణ్ రావడాన్ని చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ కు నమస్కారం చెప్పారు. బొత్స సత్యనారాయణ నమస్కారం చేయడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ప్రతి నమస్కారం చేశారు. తనకు ఎదురుగా బొత్స రావడాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ తాను ముందుకెళ్లారు. దీంతో బొత్స పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. What is this?